సో ప్రజెంట్ మనం సూరజ్ కుండ్ దగ్గర ఉన్నాం కాశీలో. సో 12 సూర్య దేవాలయాల్లో ఒకటైనటువంటి సాంబాదిత్యుడు ఇక్కడే ఉన్నారన్నమాట. సో ఆ స్టెప్స్ నుంచి వెళ్ళిపోతే పైకి. సో సాంబడు అనే వ్యక్తి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి కుమారుడే సాంబడు, జాంబవంతి శ్రీకృష్ణుడి కుమారుడు సాంబడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే నారద మహర్షి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడనమాట. శ్రీకృష్ణుడి కుమారులు 10 మంది దాకా ఉంటారు. సో వారు వచ్చేసి నారద మహర్షిని గౌరవంగా అతిథి మర్యాదలు చేసుకుంటూ స్వాగతం పలుకుతారనమాట. కానీ వారిలో సాంబడు మాత్రం అంత మర్యాదగా అంత మర్యాద ఇచ్చిగా అట్లా ఉన్నాడనమాట. సో అది మనసులో పెట్టుకోవాలని ఉంటాడనమాట నారదుడు. సో అది మనసులో పెట్టుకొని మరుసటి రోజు వస్తాడనమాట. శ్రీకృష్ణుడు ఏకాంతంలో ఉన్నాడని తెలిసి కూడా వచ్చి సాంబడి దగ్గరకు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడాలి, పిలుచుకో అని చెప్పేసి సాంబడి చెప్పాడనమాట. సాంబడికి తెలుసు నాన్నగారు శ్రీకృష్ణుడు ఏకాంతంలో ఉన్నారని, ఏకాంతం భగ్నం చేయకూడదని తెలుసు. అయినా సరే నారద మహర్షి పట్టుబట్టాడనమాట. సో ఈ నారద మహర్షి కోపంతో శపించే విధంగా ఉన్నాడు, ఆడికి వెళ్తే తండ్రి కూడా కోపంతో శపించే విధంగా ఉన్నాడు. ఎలాగని ఏం జరిగితే జరగని అని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేసి సో సాంబడు అక్కడికి వెళ్తాడనమాట. ఆయన రాకతో అక్కడ స్త్రీలు ఇబ్బంది పడతారనమాట ఏకాంతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దగ్గర. సో అలా సాంబడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అప్పుడు నారదుడు వస్తాడనమాట. నారదుడు వచ్చి శ్రీకృష్ణుడితో ఇలా అంటాడనమాట, ఇక్కడ స్త్రీలను చూసి మోహించాడు సాంబడు అని చెప్పగానే శ్రీకృష్ణుడు కోపంతో సాంబడిని శపిస్తాడనమాట, కురుపి వైపో అని. సో అలా కుష్టివ్యాధితో ఉన్నటువంటి సాంబడిని తర్వాత తెలుసుకుంటాడనమాట శ్రీకృష్ణుడు. తెలుసుకొని అతని యొక్క మంచితనాన్ని, అతని యొక్క అమాయకత్వాన్ని తెలుసుకొని కాశీకి వెళ్ళి కాశీలో సూర్యభగవాన్ని ప్రార్థించు, నీకు శాపమేమోచన కలుగుతుందంటే అప్పుడు కాశీకి వస్తాడనమాట సాంబడు. కాశీకి వచ్చి ఇప్పుడు మనం చూస్తున్న నీరు ఉంది కదా కుండము, సో ఈ కుండాన్ని తవ్వుతాడనమాట. ఇది సాంబ కుండ్, సాంబుడు తవ్వినటువంటి కుండం. మళ్ళీ తర్వాత ఇది సూరజ్ కుండ అయింది. ఇప్పుడు మనం మ్యాప్లో లొకేషన్ సూరజ్ కుండ అని కొడితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రతిరోజు సూర్యభగవాను నుంచి తపస్సు చేస్తూ ఉండేవన్నమాట. సో ఆ కుండంలో స్నానం చేసి సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ ఉండేవాడనమాట. సో అలా సూర్యభగవానుడు ప్రత్యక్షమై అతని సాంబడికి ఉన్నటువంటి కుష్టి రోగాన్ని తీసేస్తాడనమాట, శాపం నుంచి విముక్తి కల్పిస్తాడనమాట. సో అలా ఇక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు సాంబాదిత్యుడుగా సాంబడు పేరు మీదుగా వస్తాడనమాట. సో అలా ఎవరికైనా పిల్లలు లేని వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి ఇక్కడ కుండంలో స్నానం చేసి సూర్యభగవాన్ని దర్శించుకుంటే వారికి అన్ని శుభాలే జరుగుతాయన్నమాట. వివాహం చేసుకున్న స్త్రీ ఇక్కడ స్నానం చేసి సూర్యుడిని ప్రార్థించుకుంటే సుమంగళిగా ఉంటుందంట. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే, ఒకటని కాదు ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే ఇక్కడ కుండంలో స్నానం చేసి సూర్యభగవాను ప్రార్థించుకుంటే అతనికి అన్ని శుభాలే జరుగుతాయన్నమాట. సో అలా ఆరోగ్య ప్రదాయకుడుగా సూర్యభగవానుడు వెలుగొందాడనమాట కాశీలో. సూర్యభగవానుడు అంటేనే ఆరోగ్య ప్రదాయకుడు, జ్ఞాన ప్రదాయకుడు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి సూర్యభగవానుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాడు చూడడానికి. 7 అశ్వాలతో చుట్టూర్త 7 గుర్రాలతో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సూర్యదేవాలయం. 12 సూర్యదేవాలయాల్లో చాలా అద్భుతంగా ఉన్నటువంటి సూర్యదేవాలయం ఇది. సో బయట లొకేషన్ అంతా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చిన్నగానే ఉంటాయి. సో మాకు పెద్దగా లేవు, ఇది గుడి మహిమానితం అని అనే డౌటే అవసరం లేదు. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ టెంపుల్, చిన్నగానే ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ అన్నీ. సో